విజయవాడలో సిఐఐ ప్రతినిధులు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. అందరికీ నమస్కారం అండి. ఇది విమెన్ వన్ ఆఫ్ ది ఫోర్ ఫోకస్ గ్రూప్స్లో పువర్ ఫార్మర్స్ యూత్తో పాటుగా విమెన్ అనేది ఒక ఫోకస్ గ్రూప్ కింద మన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. దానికిగా ఇప్పటి వరకు చేసిన ఇచ్చిన రిపోర్ట్లో ఆల్రెడీ ఎస్హెచ్ఈ గ్రూప్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి, ఎంతోమంది లబ్ధి పొందుతున్నారని చెప్పారు. లక్పతి దీదీస్ గురించి మెన్షన్ చేశారు, అది 80 lakhs ఇంకా ఇంక్రీజ్ చేయాలి నెక్స్ట్ ఇయర్లో. ఈ లక్పతి దీదీలు ఎక్కువ మంది అయ్యేటట్టుగా మా ప్రయత్నం అని ఆవిడ చెప్పున్నారు. అలాగే ఈ అంగన్వాడీ సపోర్ట్ సో దట్ విమెన్ పార్టిసిపేషన్, నిన్ననే యెస్టర్డే దట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక ఇంక్రీజింగ్ ద విమెన్ ఇన్ వర్క్ ఫోర్స్ గురించి, అంటే జీడిపి మనకు పెరగాలంటే విమెన్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉండాలి అనే లక్ష్యంగా నిన్న విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ యాజ్ వెల్ అస్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీలు ఇద్దరు కలిసి దే ఆస్ ద ఇండస్ట్రీ టు టేక్ అ ప్లెడ్జ్ ఆన్ ట్రయింగ్ టు ఇంక్లూడ్ మోర్ విమెన్ ఇన్ ద వర్క్ ఫోర్స్. మనకి బంగ్లాదేశ్ పాకిస్తాన్ కంటే కూడా తక్కువగా మనకి ఇండియాలో వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఉంది అన్నట్టుగా రిపోర్ట్స్లో అంటూ, ఇది మనకి ఇండస్ట్రీ తరఫు నుంచి కూడా గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ షుడ్ కమ్ టుగెదర్ టు ఇంక్రీజ్ ది విమెన్ పార్టిసిపేషన్ ఇన్ వర్క్ ఫోర్స్ అని నిన్న ఒక ప్లెడ్జ్ అది చేయించారు ఫిక్కి సిఐఐ అందరి తరఫు నుంచి. సో విమెన్ ఇన్ వర్క్ ఫోర్స్ అండ్ సెల్ఫ్ అంటే ఈ స్టార్టప్స్లో కూడా విమెన్ ప్రపోర్షన్ ఎక్కువగా ఉన్నందుకు క్రష్లు దే బ్రాట్అవుట్ యూనిఫామ్ పాలసీ అంగన్వాడీ ఒక లెవెల్లో, రూరల్ లెవెల్లో, ఈవెన్ అదర్వైజ్ ఇండస్ట్రీస్లో కూడా క్రష్ ఫెసిలిటీస్ సో దట్ క్వాలిటీ చిల్డ్రన్ వెల్ఫేర్ లుకింగ్ ఆఫ్టర్ ఇది జరుగుతుంది అని దానికి ఒక రూల్స్ అవి ఫ్రేమ్వర్క్ చేసి అందరికీ సర్క్యులేట్ అది చేయటం జరిగింది. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ ఒకటి బాగా ప్రమోట్ చేస్తున్నారు, అది హెల్త్ ఇంప్రూవ్మెంట్. ఇదంతా విమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా, బికాజ్ ద ఫోకస్ గ్రూప్ విమెన్ మీద ఉంది కనుక ఈ భాగంగా ఉంది. అలాగే మెటర్నల్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇది ఇంప్రూవ్ చేయాలని ఆ దిశగా మేము ప్రయత్నిస్తామని ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గారి ఫోకస్. మెడికల్ కాలేజెస్ అనేవి పెంచటం, హెల్త్ రీచా ఇప్పుడు మన స్టేట్లో కూడా ప్రతి డిస్టిక్లో ఒక కాలేజ్ అని అనుకునే ఆ దిశగా ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ విజన్లో మెడికల్ కాలేజెస్ హెల్త్ కేర్, ఎందుకంటే హెల్త్ విమెన్ ఇవన్నీ రిలేటెడ్గా ఎప్పుడు ఉంటాయి, మెటర్నల్ చైల్డ్ కేర్ హెల్త్ అంగన్వాడీస్ చిల్డ్రన్ వీటన్నిటితో రిలేటెడ్గా, సో దట్ విమెన్ కెన్ పార్టిసిపేట్ మోర్ ఇన్ ది వర్క్ ఫోర్స్, అది ఒక ఫోకస్ దాని మీదుగా ఉండేటట్టుగా. దీనివల్ల జీడిపి అనేది తప్పకుండా ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ విమెన్ పార్టిసిపేషన్ వల్ల ఉంటుంది అనేది ఒక గవర్నమెంట్ పాలసీ, దాని ప్రకారంగానే ఫ్రేమ్వర్క్ కూడా ఉన్నట్టుగా అనిపించింది అండి. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ పత్రికా ప్రతినిధులందరికీ కూడా, న్యూస్ మీడియా అందరికీ కూడా వచ్చినందుకు ధన్యవాదాలండి. దీని తర్వాత కింద లంచ్ ఏర్పాటు చేయబడింది రెస్టారెంట్లో, అందరికీ రిక్వెస్ట్ యూ ప్లీజ్ టేక్ ది లంచ్ అండ్ గో ప్లీజ్. అంటే ఇప్పుడు మైక్రో ప్రాసెసింగ్ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ వచ్చేసరికి అగ్రి పార్క్స్, ఇప్పుడు కాకినాడలో జిఎంఆర్ వారు ఒక అగ్రి పార్క్ పెట్టారు, అది ఒకటి ఉన్నది. దాంట్లో అన్నీ ఫిల్ అవ్వడం, ఫిల్ అవ్వడానికి కారణం అది మేజర్ పెద్ద పార్క్స్ కాబట్టి. శ్రీని ఫుడ్స్ ఏమో తిరుపతి దగ్గర ఉంది, ఎందుకంటే అక్కడ ల్యాండ్ ఖర్చు కానీ అవి కానీ చాలా పెద్దగా ఉన్నాయి. అందరూ పెద్ద ఎంటర్ప్రైనర్స్ అందరూ చేయగలుగుతున్నారు, అదేంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉన్నది అక్కడ. మనం ఒక టన్ను ఏదైనా టమాటో తీసుకెళ్తే ఆ టన్నుకు పే చేస్తే ప్రాసెసింగ్ చేసి వారు మనకి ఎండ్ ప్రోడక్ట్ ఏది కావాలంటే అది చేసిస్తారు. సో అలాంటివి ఉన్నాయి.
ఇప్పుడు మైక్రో ప్రాఫిట్ ప్రాసెసింగ్ అంటున్నారు, అంటే చిన్న చిన్నవి, అంటే ఇప్పుడు వన్ డిస్ట్రిక్ట్ వన్ క్రాప్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. అప్పుడు ఏంటంటే ఇక్కడ మామిడి వచ్చేసరికి నూజిబీడి మార్కెట్, కృష్ణా డిస్ట్రిక్ట్ వచ్చేసరికి మ్యాంగో ఇచ్చారు, గుంటూరు వచ్చేసరికి చిల్లీస్ ఇచ్చారు, ఇంకోటి టర్మరిక్ ఇచ్చారు, ఇలాగా ఇస్తున్నారు. కాబట్టి ఇండివిజువల్గా అక్కడ వాటి ప్రాసెసింగ్కి సంబంధించి పార్ట్స్ వస్తాయని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. దీని గురించి ఇది అనౌన్స్మెంటు ముందు అనౌన్స్ చేసింది ఒక 5-6 మంత్స్ అయింది, అది వన్ డిస్ట్రిక్ట్ వన్ విధంగా, కానీ దాని విధి విధానాలు ఇంకా బయటకు రాలేదు. అది వస్తే కనుక చాలా క్లారిటీ వస్తుంది. అంటే ఇక్కడ ఆక్వా పార్క్స్లో, పార్క్స్ విషయంలో, ఫ్రెష్ వాటర్ ఆక్వా ప్రొడక్షన్లో మనం టాప్గా ఉన్నాం. అసలు పబ్లిక్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎక్కువ ఉంది అసలు ప్రభుత్వ ప్రోత్సాహం కంటే. సో మీ కొత్త ప్రపోజల్స్ ఎలా ఉండిపోతాయి అంటే ఇక్కడికి ఆక్వా పార్క్ రావడానికి కానీ, లేకపోతే మా ప్రపోజల్ వచ్చేసరికి ఆక్వా వచ్చేసరికి చెప్తారు రామకృష్ణ గారు చెప్తారు. అంటే బేసిక్ ఏమవుతుందంటే ఆక్వాకి ఏదన్నా తెగులు కానీ ఏదన్నా వచ్చినప్పుడు చాలా షార్ట్ టైం ఉంటుంది. దాంతో కొన్ని పారామీటర్స్ కనుక కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, సమ్ అదర్ పారామీటర్స్, క్లోరిన్ లెవెల్స్, అట్లా కొన్ని పారామీటర్స్ కనుక ఆన్లైన్లో మెజర్ చేసి దాన్ని కనుక ఇమీడియట్గా కరెక్టివ్ యాక్షన్ చేసినప్పుడు ఒకటి చచ్చిపోవటం తగ్గుతుంది, రెండవది ఈల్డ్ పెరుగుతుంది. ఏ రకంగా ఆక్సిజన్ని సప్లై చేయాలి, ఎప్పుడు మోటార్స్ ఆన్ చేయాలి, ఇటువంటి టెక్నాలజీస్ని కనుక ఎప్పుడైతే